గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ ఒక ఇంట్రాడే రియాక్షన్ రోజంతా కూడా కంటిన్యూ అయింది. చివరికి ఒక 50 పాయింట్లు పైగా నష్టపోయింది. మార్కెట్ ఇవాళ 12,886 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా చూస్తే కనుక, బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప నష్టాలతోటి క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 మటుకు కొంచెం స్వల్ప పాజిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా ఒక ఫ్లాట్ ట్రెండ్ చూసాము. ఓవరాల్గా మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ మేజర్ యాక్టివిటీ కనిపించలేదు. లాస్ట్ ఒక 4 రోజులుగా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ, ఒక రిలీఫ్ ర్యాలీ చూసాము. మార్కెట్ అంతకృతం ఒక బేరిష్ ట్రెండ్లో ఒక ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చాక ఒక ఇన్స్టెంట్ బౌన్స్ బ్యాక్ చూసాము. ఒక డెడ్ క్యాట్ బౌన్స్ లాంటిది కనిపించింది. సో ఒక కన్సాలిడేషన్ లేకుండా పెరిగింది కాబట్టి మార్కెట్ హయ్యర్ లెవెల్లో ప్రస్తుతానికి ఒక కన్సాలిడేషన్ అనేది కనిపిస్తుంది. బహుశా ఈ కన్సాలిడేషన్ వచ్చే వారం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ ఐటీలో ఒక ఇంచుమించు 0.5% వరకు పెరిగింది. ఇవాళ మెటల్ స్టాక్స్ కూడా ఒక 0.5% పైగా పెరిగింది. ఫార్మాలో ఒక 1.3% వరకు లాభపడింది. సో మార్కెట్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక స్థిరమైన ట్రెండ్ కనిపించింది. ఇవాళ ఒక అప్ ట్రెండ్కి చిన్న బ్రీతర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఒకసారి మనం మార్కెట్ వీక్లీ చార్ట్లో చూద్దాం ఎలా ఉందని. వీక్లీ చార్ట్ అనేది మనకి షార్ట్ టర్మ్ ఇండికేషన్, నెక్స్ట్ వీక్ ఇండికేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది. లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. ఆ తర్వాత ఈ వారంలో ఒక రికవరీ అప్వర్డ్ రివర్సల్ బార్ కనిపించింది. కానీ అయినప్పటికీను ఒక కన్సాలిడేషన్ కానీ ఒక క్లియర్ సిగ్నల్ కనిపించలేదు. సో కాబట్టి మార్కెట్ ఇవాళ ఈ వారం తరపు వీక్లీ చార్ట్ బట్టి చూస్తుంటే ఒక నెక్స్ట్ వీక్ బిగినింగ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ హయ్యర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, కరెక్షన్ ట్రెండ్ నుంచి బయటపడింది. కానీ అదేవిధంగా ఒక రావాల్సిన ఒక స్ట్రాంగ్ సిగ్నల్ రాలేదు కాబట్టి మార్కెట్ వచ్చేవారం ఒక కన్సాలిడేషన్లో షార్ట్ టర్మ్లో ఒక సైడ్వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి నిఫ్టీ టాప్ గెయినర్స్ చూద్దాము, అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో కూడా టాప్ గెయినర్స్ కూడా చూద్దాము. వాటిల్లో పొజిషన్ తీసుకొచ్చిన అంశాన్ని గమనిద్దాం. ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 248 రూపాయల్లో క్లోజ్ అయింది. 5.5% పెరిగింది జీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్గా జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పడి ప్రస్తుతానికి ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. ఈ వారంలో చూస్తే కనుక 220 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపించింది. మొన్న అక్టోబర్లో చూస్తే కనుక 220-230 దగ్గర ఒక స్ట్రాంగ్ బాటం నుంచి రికవర్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక జీ కొంచెం ఈ వారం లో నుంచి రికవరీ, కొంచెం స్టడీ క్లోజింగ్ చూస్తున్నాం కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చిన 280-290 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది జీ ఎంటర్టైన్మెంట్లో. 2-3 మేజర్ బాటమ్స్ వీక్లీ చార్ట్లో కనపడింది కాబట్టి సపోర్ట్ తీసుకొని కొంచెం స్లైట్గా రికవరీ లక్షణాలు కనిపిస్తుంది కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎన్టీపీసీ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, 115 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 3% పైగా లాభపడింది ఎన్టీపీసీ. ఎన్టీపీసీ ఓవరాల్గా ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఈ మధ్యకాలంలో బాగా వీక్గా ఉంది. వీక్ ట్రెండ్ తర్వాత కొంచెం చిన్న బౌన్స్ బ్యాక్ కనిపించింది. టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద పాజిటివ్ ట్రెండ్ కనిపించట్లేదు. జస్ట్ ఇది ఒక మైనర్ రికవరీ అనుకోవచ్చు. ఎన్టీపీసీని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. కోల్ ఇండియా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 185 రూపాయల్లో క్లోజ్ అయింది. 2.8% వరకు లాభపడింది కోల్ ఇండియా. కోల్ ఇండియా కూడా ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక వీక్ ట్రెండ్ చూసాము. వీక్ ట్రెండ్లో ఒక 170-172 నుంచి రికవరీ కనిపించింది. సో ఈ స్టాక్లో కూడా పెద్ద మేజర్ ట్రిగర్స్ కనిపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ స్టాక్ను కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓఎన్జీసీ 2% పెరిగింది, 109 రూపాయల్లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఓఎన్జీసీలో కూడా పెద్ద ఏమీ పాజిటివ్గా కనిపించలేదు. యూపీఎల్ ఇవాళ 1.3% పెరిగింది, 547 రూపాయల్లో క్లోజ్ అయింది యూపీఎల్. యూపీఎల్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్ అనే విషయం మనకు తెలిసింది. ఈ మధ్య చూస్తే కనుక 610 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పడి కొంచెం బౌన్స్ బ్యాక్ అనిపించింది. ఓవరాల్గా యూపీఎల్ ఒక క్వాలిటీ స్టాక్, కాకపోతే బడ్జెట్ తర్వాత ఈ స్టాక్ అంతగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు, నెగిటివ్గా రియాక్ట్ అయింది. ప్రస్తుతానికి ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక అన్నీ వీక్గా ఉన్న స్టాక్సే. చివరికి ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది తప్ప కానీ పూర్తిగా ట్రెండ్లో ఏమీ పెద్ద మార్పు ఉన్నట్టు కనిపించట్లేదు. ఒకసారి నిఫ్టీలో టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఏషియర్ మోటార్స్ 20,000 రూపాయల కింద క్లోజ్ అయింది, 3% నష్టాలతోటి ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది. టాటా మోటార్స్ ఈ మధ్య కొంచెం హై నుంచి రియాక్ట్ అయింది, ఇవాళ 173.50 రూపాయల క్లోజ్ అయింది, ఒక 3% నష్టపోయింది.
ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ 2 రోజుల్లో కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఇవాళ 1300 స్థాయి దగ్గర క్లోజ్ అయింది, 2.7% నష్టపోయింది. ఎంఎండిఎం 569 రూపాయలు క్లోజ్ అయింది, ఇంచుమించు 2% వరకు నష్టపోయింది. గ్రాసిమ్ 786 రూపాయలలో క్లోజ్ అయింది, ఇవాళ 1.8% వరకు నష్టపోయింది గ్రాసిమ్. సో మోరల్గా స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొంచెం పెరిగిన స్టాక్స్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. పెరగిన స్టాక్స్లో చూస్తే కనుక ఒక చిన్న స్వల్ప రికవరీ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మార్కెట్లో చూస్తే కనుక వచ్చే వారము ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి టాప్ గెయినర్స్ చూద్దాం బి గ్రూప్లో. కొంచెం ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో వెల్స్పన్ కార్ప్ ఇవాళ 223 రూపాయల్లో క్లోజ్ అయింది. వెల్స్పన్ ఇవాళ 13% వరకు లాభపడింది వెల్స్పన్ కార్ప్. వెల్స్పన్ కార్ప్ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ వారంలో చూస్తే కనుక 165 రూపాయల నుంచి 220 రూపాయల వరకు ఒక మేజర్ బుల్లిష్ ట్రెండ్ కనిపించింది వెల్స్పన్ కార్ప్లో. వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది, ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది వెల్స్పన్ కార్ప్లో. సో లాంగ్ పొజిషన్స్ని కొంచెం కన్సిడర్ చేయొచ్చు వెల్స్పన్ కార్ప్లో. కాకపోతే ఇంత 30 రూపాయలు ఒక 10% ఒక వారంలో పెరిగింది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది హయ్యర్ లెవెల్స్లో. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా 130-140 రూపాయల నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. ఓవరాల్గా వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్లోనే ఉందనుకోవచ్చు మిగతా కొన్ని స్టాక్స్తో పోలిస్తే ఇదే సెగ్మెంట్లో. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా వెల్స్పన్ కార్ప్కి మన రిజల్ట్స్ బాగా పాజిటివ్గా వచ్చింది. అలాగే ఈక్విటీ కొంచెం హయ్యర్ సైడ్ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది వెల్స్పన్ కార్ప్లో. సో ఓవరాల్గా వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక జస్ట్ ఇది ఒక టెక్నికల్ ర్యాలీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ట్రెండ్ 662 రూపాయల్లో క్లోజ్ అయింది. ట్రెండ్ ఒకసారి కూడా ఈ స్టాక్లో చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్యకాలంలో కొంచెం ఒక చిన్న మైనర్ అప్ ట్రెండ్లో ప్రవేశించిన స్టాక్ ట్రెండ్. ట్రెండ్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ క్లోజింగ్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ మధ్య చూస్తే కనుక 500 రూపాయల నుంచి 660 రూపాయల వరకు కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న స్టాక్. సో కొంచెం హై లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా నా ఉద్దేశం కొంచెం కన్సాలిడేషన్ అవకాశాలు కనిపిస్తుంది, కానీ వాల్యుయేషన్ చూస్తే కనుక అంత పాజిటివ్గా కనిపించట్లేదు. ఈ ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే కనుక మనకి రీటైల్స్లో టెక్స్టైల్స్లో ఉన్న స్టాక్ ట్రెండ్. అండ్ ఒకసారి ట్రెండ్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ ఈ మధ్యకాలంలో పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. అదేవిధంగా చూస్తే కనుక ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది, పర్లేదు. డెట్ కొంచెం కనిపిస్తుంది బట్ లైట్గా మేనేజబుల్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది ట్రెండ్. అండ్ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక లక్ష్మీ విలాస్ బ్యాంక్ 16 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 10% పెరిగింది లక్ష్మీ విలాస్ బ్యాంక్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోరల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో పెద్ద మేజర్ మూమెంట్ కనిపించలేదు లక్ష్మీ విలాస్ బ్యాంక్లో. లక్ష్మీ విలాస్ బ్యాంక్ చూస్తే కనుక బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్, 50 రూపాయల నుంచి ఇంచుమించు 14% వరకు పడింది. సో కంటిన్యూస్గా లాస్ట్ 10 వారాలుగా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది లక్ష్మీ విలాస్ బ్యాంక్. సో 14 రూపాయల దగ్గర ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చిన్న రికవరీ బాటిల్లో ఉందనుకోవచ్చు. శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ 450 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 10% పెరిగింది శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్. అంతకృతం కూడా మనం అనుకున్నాము చాలాసార్లు ఇదే షోలో శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ డీసెంట్గా ఈ మధ్యకాలంలో కొంచెం పెరుగుతూ వస్తుంది. 300 రూపాయల నుంచి 450 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 480-470 లెవెల్స్ దగ్గర కట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 2 వారంలో చూస్తే కనుక 470-480 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది కాబట్టి అక్కడ కొంచెం కరెక్షన్కి అవకాశాలు కనిపిస్తుంది. కార్పొరేషన్ బ్యాంక్ 25.50 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ 10% వరకు పెరిగింది. ఓవరాల్గా కార్పొరేషన్ బ్యాంక్ వీక్గా ఉన్న వన్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్స్. సింపనీ 1359.59 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ 9% నష్ట లాభపడింది. ఓవరాల్గా సింపనీ పాజిటివ్గా ఉన్న స్టాక్. జెమ్నాటో 45 రూపాయల క్లోజ్ అయింది, 9% వరకు పెరిగిన స్టాక్. నాట్కో ఫార్మా ఈ స్టాక్ ఒకసారి చూస్తే ఇవాళ 703 రూపాయల క్లోజ్ అయింది, ఇంచుమించు ఒక 9.5% వరకు పెరిగింది. వరుణ్ బివరేజెస్, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, సన్ఫార్మా అడ్వాన్స్, అబాట్ ఇండియా, హెచ్ఈజీ, అరవింద ఫార్మా, జీఈ పవర్, రెడింగ్టన్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఏఐఏ ఇంజనీరింగ్, టీవీ 18 బ్రాడ్కాస్ట్,
ఇవన్నీ కూడా యావరేజ్గా 5 to 5.5% వరకు పెరిగాయి. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ స్టాక్స్ చూద్దాం. ఒకసారి బాగా పెరిగిన దాంట్లో సిఐఎల్ నోవా పెట్రో ఇవాళ 20% పెరిగింది. 3D పవర్ సిస్టమ్స్ 20% పెరిగింది. డుక్కన్ ఇన్ఫ్రా, టాటా టెలి, MSTC, ష్నీడర్ ఎలక్ట్రికల్స్, ఓమ్ మెటల్స్, ప్రజా ఇంజనీరింగ్, 3A ఇన్ఫోటెక్, ఈరోస్ ఇంటర్నేషనల్, సన్వార్య కన్జ్యూమర్, MBL ఇన్ఫ్రా, ఆప్టో సర్క్యూట్స్, ఇవన్నీ కూడా ఒక 9 to 10% వరకు పెరిగిన స్టాక్. సో ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక సెలెక్ట్ స్టాక్స్లో ఒక ర్యాలీ కనిపించింది. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ వీక్ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్, తర్వాత ఈ వారం ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ కనిపించింది. కానీ వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక పెద్ద మేజర్ ఇండికేషన్స్ కనిపించలేదు. కాబట్టి మార్కెట్ వచ్చే వారము స్లైట్లీ పాజిటివ్ టు కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. హై లెవెల్లో చూస్తే కనుక 12,100 to 12,200 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ని దాటాలంటే కొంచెం సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి సెలెక్టివ్ స్టాక్స్లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.